సో ఈచ్ అండ్ ఎవ్రీ ఐ వాచ్ హార్ట్ బ్రెంచింగ్ అని చెప్తారు కదా గుండెని ఉందని అంత డీప్ అండ్ సోల్ఫుల్ ఫిల్మ్ అది సో ఎవ్రీ టైమ్ ఐ వాచ్ ఇట్ ఐ క్రైమ్ నేను కొంచెం సెంటిమెంటల్ ఏ సినిమా చూసినా ఎమోషన్ ఎక్కువ అయిపోయి ఏడవడము నవ్వడము సెలబ్రేట్ చేయడం అట్లా ఆడిషన్స్ కి వెళ్తూ ఉంటావా డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ కి ఆర్ ఎల్స్ డైరెక్ట్ గా నీకు షూటింగ్ కాల్స్ వస్తుంటాయి అది డిపెండ్స్ అప్పుడు అప్పుడు డైరెక్ట్ పిలుస్తారు కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఆడిషన్స్ ఉంటాయి సో అలా ఆడిషన్స్ కి వెళ్లి మిస్ అయిపోయిన క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా ఆడిషన్స్ కి వెళ్లి మిస్ అయిపోయిన క్యారెక్టర్స్ లేవు కానీ డైరెక్ట్ గా పిలిచి మిస్ అయిపోయిన క్యారెక్టర్స్ ఉన్నాయి వన్ మెన్షన్ ఏమేమో సో ఇది మ్యాజిక్ లో యాక్ట్ చేస్తున్నాను కదా వైల్ ఐ వస్ యాక్టింగ్ ఇన్ మ్యాజిక్ అప్పుడు షూట్ మధ్యలో దే కాల్ మీ ఫర్ దేవర యాక్చువల్లీ వావ్ దేవరాలో ఒక మంచి రోల్ ఉంది ఒక కొన్ని డేస్ షూట్ ఉంటుంది మీరు రాగలుగుతారా అని పిలిచారు అంటే దాంట్లో రోల్ ఏంటని కరెక్ట్గా స్పెసిఫై చేయలేదు బట్ దాంట్లో ఒక రోల్ ఉందని చెప్పి టీమ్ నుంచి కాల్ వచ్చింది ఓకే వెళ్ళేటప్పుడు అంటే నాకు తెలిసి బేసికల్ గా ఎవరో ఒకరుంటూ ఉంటారు అనుకుంటా నీకు మమ్మీ కానీ ఫాదర్ కానీ సో ఎప్పుడైనా సరే షూటింగ్ నుంచి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం బాగా చేస్తే బాగుండు ఆర్ ఎల్స్ బాగా చేసావు అని మోటివ్ చేసిన వాళ్ళు ఎవరైనా అంటే ఎవరు కరెక్ట్ ఎక్కువగా చేస్తుంటారు నీకు నాకొచ్చి నాన్న హీ పాయింట్స్ అవుట్ ద నెగిటివ్స్ విచ్ ఓకే అమ్మ పాయింట్స్ అవుట్ ద పాజిటివ్స్ లైక్ బాగా చేసావు రా ఆ సీన్ బాగా చేసావు యు డిడ్ దిస్ యాక్షన్ వెల్ అది కరెక్ట్ చేసావు అని చెప్తుంట నాన్న పాయింట్స్ అవుట్ లైక్ నువ్వు ఇక్కడ కొంచెం స్లిప్ అయ్యావు అక్కడ లైట్ స్టార్ట్ అట్లా నాన్న చూసుకొని హీ హెల్ప్స్ మీ ఇంప్రూవ్ ఓకే అండ్ my mom keeps supporting మీ and helps me stay positive all the time. Okay. You're a mom's uh, kid or uh, a మామ్స్కి మామ్స్కిటా నాకు అర్థమైంది ఫోన్ చేసి మాట్లాడినప్పుడే సో ఇప్పటివరకు నీకు రెమ్యునరేషన్స్ అన్నీ వచ్చి ఉంటాయి కదా సో అది నువ్వు చూసుకుంటావు మమ్మీ అన్న అంటే నేను మైనర్ కదా సో నాకు బ్యాంక్ అకౌంట్ లేదు దాని గురించి అంత ఐడియా లేదు ఓకే ఏదైనా సరే నాన్న చూసుకుంటారు యాక్చువల్లీ డాడీ సో నీకు ఒకవేళ అవకాశం వస్తే నీకు ఓహో తెలిసి నీ బ్యాంక్ అకౌంట్ వచ్చి నీకు ఫస్ట్ రెమ్యునరేషన్ వస్తే మీ పేరెంట్స్ కి ఏం గిఫ్ట్ ఇస్తావు నో వోట్ యూ వాంట్ టు గిఫ్ట్ దెన్ ఐ వాంట్ టు

ఈ షూటింగ్ పీరియడ్ లో ఎప్పుడైనా లైవ్లీ కలిసావా ఆయన్ని చూసావా షూటింగ్ పీరియడ్ లో కలవలేదు యాక్చువల్లీ ఎందుకంటే ఇది ప్రభాస్ గారు చిన్నప్పుడు అంటే ఆ రోజు ప్రభాస్ గారికి హాలిడే వచ్చేసారు అయ్యయ్యో ఏమి సార్ వీరు నాగేశ్వరి గారు ఎంత పని చేశారు పాపం బిడ్డను ఒకసారి కల్పించాలి కదా కానీ లక్కిలీ ఏంటంటే ఐ యాజ్ ఐ టోల్ యూ ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ద ఫిల్మ్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ సో దానివల్ల ఐ మేనేజ్ టు గెట్ టికెట్స్ ఫర్ ద బుజ్జి లాంచ్ ఈవెంట్ ఓ అక్కడ వెళ్ళి ఐ గాట్ ఇన్ ద ముందుకెళ్ళి ఐ గాట్ టు సీ ప్రభాస్ గారు ఫేస్ టు ఫేస్ అది ఇట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ బుజ్జి ది రివీల్ చేసి వెన్ ద కార్ కేమ్ ఎన్ అండ్ వన్స్ హీ హిట్ ఆల్ ద రైడర్స్ అండ్ గాట్ అవుట్ అసలు మామూలు కాదు బుజ్జికి నీకు కాంబినేషన్ ఉంటుందా మరి లేదు అది ఆయన పెద్దయ్యాక అది బుజ్జి భైరవ షోలో చూపిస్తారు కదా భైరవ యాక్చువల్లీ మీట్స్ బుజ్జి ఓన్లీ ఆఫ్టర్ హీ పెద్దయిన తర్వాత ఆహా చిన్నప్పుడు బుజ్జిని కలిసి బాగుండేది కదా మాకు మరింత కంటెంట్ వచ్చేది ఓకే సో ఇప్పుడు ఇప్పుడు ఏంటి అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ కలికి తర్వాత ఇంకేం చేయబోతున్నావు ఇప్పుడు ఇది గౌతమ్ తిననురి గారి మ్యాజిక్ లో ఆం యాక్టింగ్ అస్ వన్ ఆఫ్ ద మెయిన్లీ

సో అంటే లైక్ నీకు పవన్ కళ్యాణ్ గారి అంటే చేసావా షూటింగ్ అయిందా షూటింగ్ అయింది ఇంకా షూటింగ్ పెండింగ్ ఉందా ఏమైనా కాంబో ఉందా నీకు అంటే లైక్ ఇప్పటివరకు నువ్వు చేసిన షూటింగ్ లో ఆయనది నీది ఏదైనా కాంబినేషన్ ఉందా పవన్ కళ్యాణ్ గారితో ఇప్పుడు కాంబినేషన్ లేదు కానీ ఫ్యూచర్ లో ఉంటుంది యాక్చువల్లీ లైక్ పవన్ కళ్యాణ్ గారికి ఇంట్రొడక్షన్ అన్నట్టు ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది అది ఓకే 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 సో దాంట్లో ఉంటుంది ఓకే అండ్ దాంట్లో యాక్చువల్లీ ప్రకాష్ రాజ్ గారితో కాంబినేషన్ ప్రకాష్ రాజ్ గారితో కాంబినేషన్ ఓకే నువ్వు ఎవరైనా ఇమిటేట్ చేయగలవా అంటే ఇది కల్కిలో ఒక డైలాగ్ మీరు విన ఉంటారు దాన్ని చెప్తాను ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చిన మనిషి అనేవాడు మారుడు మారలేడు భయపడకు మరో ప్రపంచం వస్తుంది ఓకే ఇది యాక్చువల్లీ కమలహాసన్గా డైలాగ్స్ ఉంటుంది దాంట్లో సర్జర్ ఇది రిలీజ్ ట్రైలర్ లో చూపించారు కదా ఆ డైలాగ్స్ నువ్వు మూవీస్ కి నీ వాయిస్ నువ్వే ఇస్తావా అవును నీ వాయిస్ చాలా బాగుంది ఐ మీన్ ఇట్ ఇస్ వెరీ బేస్ వాయిస్ సో డబ్బింగ్ చెప్తూ ఉంటావా అవును కానీ బేస్ వాయిస్ వల్లనే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి డబ్బింగ్ లో ఓకే అంటే ఫేస్ కి మళ్ళీ వాయిస్ కి అంత డిఫరెన్స్ ఉంది కదా అని చెప్పి అప్పుడు అప్పుడు చెప్తూ ఉంటారు నువ్వు నీకు కాకుండా వేరే చైల్డ్ ఆర్టిస్ట్ కి గాని లేకపోతే ఏ హీరో కైనా సరే వాయిస్ ఇచ్చిందుందా లేదు లేదు నీ నీ వరకే అవును వేరే వాళ్ళ వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వాలి ఓకే డన్ అండ్ అంటే లైక్ నువ్వు ఇప్పటివరకు చాలామంది డైరెక్టర్స్ వర్క్ చేసావు కాబట్టి నీకు బాగా ఫ్రెండ్లీగా ఉండే డైరెక్టర్ అంటే లైక్ నువ్వు నర్వస్ ఫీల్ అవుతున్నా సరే నో యూ కెన్ డూ బాగా చేయి ఎంతమంది క్రౌడ్ ఉన్నా సరే అని సపోర్టివ్గా మాట్లాడే డైరెక్టర్ ఎవరు సో సపోర్టివ్గా మాట్లాడింది యాక్చువల్లీ కల్కీలో నాగేశ్ యూ నో హీస్ రియలీ సింపుల్ అండ్ హంబల్ పర్సన్ సో దాంట్లో వన్ ఐ వాజ్ సిట్టింగ్ ఐడల్ సార్ యాక్చువల్లీ పక్కన ఉండే సో ఐ వెంట అప్ టు హిమ్ అండ్ ఐ సరే కొంచెం కామ్డౌన్ అవుదామని చెప్పి బికాస్ కల్కి సచ్ ఎ హ్యూజ్ ఫిల్మ్ కొంచెం నర్వస్ ఉండే ఎలా చేయాలి కరెక్ట్ చేస్తానా లేదా అని కొంచెం నర్వస్ ఉన్నప్పుడు ఐ వెంట అండ్ స్పోక్ టు సార్ అనమాట అండ్ సార్ చాలా ప్రశాంతంగా హీ ఎక్స్ప్లెయిన్ వాట్ ఐ హ్యావ్ టు డూ అండ్ ఏ లెవెల్లో ఉండాలి ఎంత ఎక్స్ ఇది దీనికంటే కొంచెం వెళ్తే ఓవర్ యాక్షన్ అవుతుంది అన్నట్టు దీనికంటే మరీ తక్కువ అయితే ఇట్ విల్ నాట్ బి ఫిట్ అన్నట్టు హీ ఎక్స్ప్లెయిన్ ఎడ్ పర్ఫెక్ట్లీ సర్కి ఏం కావాలనేది హీ ఎక్స్ప్లెయిన్ అండ్ హీ గాటెడ్ అవుట్ ఫ్రమ్ మీ ఓకే అండ్ ద సేమ్ వే మ్యాజిక్లో గౌతమ్ సార్ వచ్చి హీఈస్ ఐ హ్యావ్ యాక్ట్ డన్ ఆల్మోస్ట్ ఫార్టీ డేస్ ఆఫ్ షూటింగ్ విత్ సర్ అండ్ హీ ఈజ్ రియలీ వండర్ఫుల్ పర్సన్ గౌతమ్ సార్ వచ్చి హీ హ్యాజ్ సచ్ హై లెవెల్ ఆఫ్ పేషెన్స్ ఇప్పుడు ఒక త్రీ ఫోర్ టేక్స్ పైన అయినా సరే హీ డజంట్ గెట్ యాంగ్రీ హీ స్టేస్ కామ్ హీ కీప్స్ ద సెట్ కామ్ అండ్ సర్ని చూస్తేనే మనం కూడా చాలా నేర్చుకోవచ్చు అన్నట్టుండే ఐ లెర్న్ ద లాట్ ఫ్రమ్ హిమ్ ఇప్పుడు కొన్ని ఎక్కువ టేక్లు వెళ్తే ఒక భయం వస్తుంది కదా ఆ భయం రాకుండా మళ్ళీ హౌ ఐ కెన్ ఫోకస్ ఆన్ గెటింగ్ ద టేక్ డన్ రైట్ అన్నట్టు హీ హెల్ప్ మీ లెర్న్ అ లాట్